అండ్ మనకేమన్నా నెమ్మది నెమ్మదిగా క్లారిటీ పెరిగితే తప్పితే ఈ వారం రోజుల్లో ఇప్పటికైతే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే చాలా మంది చాలా గందరగోళంగా, అంటే బాగా తెలిసిన వాళ్ళు కూడా తెలంగాణ గురించి రోజువారీ గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్న కొంతమందితో నేను మాట్లాడితే ఇది బిట్ ఇస్ టైట్ ఫైట్ అండి అంటున్నారు, కొంతమంది ఏమో కాంగ్రెస్ అంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇది కాంట్ సే లాస్ట్ మూమెంట్ దాకా, ఎందుకంటే కేటీఆర్ అన్న మాట మాత్రం ఒకటి, ఎందుకంటే బీఆర్ఎస్ వారికి పనిచేయలేదని ఎవరు అంటల్లా. ఎవరైనా అంటుంది ఏంటంటే దొరతనం అని కేసీఆర్ అహంకారం అని చెప్పి ఎవరిని కలవలేదు, ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుల్ని కానీ తన ఎమ్మెల్యేలని కలవలేదు, సెక్రటేరియట్కి రాలేదు, ఇలాంటి ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి తప్పి పని చేయలేదనే ఆరోపణ చాలా స్వల్పం. అవినీతి ఆరోపణ ఉంది, ఇది నేను కాదంట, అసలు పని చేయలేదు, తెలంగాణలో ఏ మార్పు జరగలేదనే ఆరోపణ లేదు. కాబట్టి ఏంటంటే కేటీఆర్ గారు అన్నది కనుక మెటీరియలైజ్ అయితే లాస్ట్ మూమెంట్లో ఏదో పనైనా చేశారుగా మళ్ళీ ఇది కాస్త పోగొట్టుకోవడం ఎందుకు, వై షుడ్ వీ రిస్క్, ఆ భయం ఉంది చాలా మందిలో, రిస్క్ తీసుకుంటున్నావా మళ్ళీ కేసీఆర్ని మార్చనే భయం కూడా ఉంది. అంటే ఏంటంటే దానికి ఏంటంటే కేటీఆర్ అన్నారు కదా గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే అని, అది అక్కడ ఏంటంటే తిట్టుకునే తిట్టుకుంటమే చివరిలో ఏమైనా జరగచ్చు అనేది సార్ చెప్పలేము. లాస్ట్ మూమెంట్లో కాంగ్రెస్ దాన్ని క్యారీ చేయగలిగితే ఇదే ఎమోషన్ అని అది వేరుగా ఉంటుంది, లేకపోయేటట్లయితే మళ్ళీ స్థిమితపడి ఆలోచించే దశ ప్రజలు కొంత భయపడేది, స్థిమితపడి ఆలోచిస్తుంటే ఆగి ఆలోచిస్తే ఏమవుతుందంటే భయం వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒక అంశం అయితే భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి నినాదం, అట్లాగే మాదిగలకు సంబంధించిన వర్గీకరణకు ప్రధానమంత్రి అంగీకారం తెలపడం, జనసేనతో పొత్తు, ఈ మూడు ఫ్యాక్టర్స్ ఏముంటాయి అక్కడ? జనసేన ఫ్యాక్టర్ ఉండదు సార్ తెలంగాణలో, నేను ఐ కెన్ వోచ్ ఫర్ ఇట్ స్ట్రాంగ్ గా చెప్పగలను. ఎందుకంటే జనసేన టీడీపీ కలిసి ఉన్నప్పుడు అంటే అక్కడ మీరు సోషల్ ఈ గ్రూప్స్ ఎలియన్స్ గా తీసుకుంటే అక్కడ మళ్ళీ ఇప్పుడు టీడీపీ వేరే కాంగ్రెస్ వైపు మొగ్గింది కదా తెలంగాణలో, అన్అఫీషియల్ గానే కాంగ్రెస్ అయిపోయి ఉంది, జనసేన ఒంటరిగానే ఉంది ఇక్కడ తెలంగాణకు వస్తే. జనసేన బలాన్ని బీజేపీ యాడ్ చేసుకోవాలనుకుంటుంది కానీ అది కూడా పెద్ద ఉండదు, కాబట్టి జనసేన ప్రభావం కాసేపు కూల్ ఆఫ్ చేస్తే. రెండోది ఏంటంటే ఇక్కడ మీరు అడిగిన దానిలో మిస్ అయ్యాను, బీసీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి దగ్గర సరే ఎటు ప్రధానమంత్రి బీసీ ఉన్నారు ఏం జరిగింది అనే ప్రశ్నలు వస్తున్నాయి. తర్వాత ఇతరత్రా కూడా బీసీని బండి సంజయ్ని తీసి పక్కన పెట్టిన తర్వాత ఇంకా బీసీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే ఇది ఓట్ల కోసమేననేది ఎలక్షన్లో కొంత కొంతమంది పడచ్చు ఓట్లు. అయితే ఇక్కడ ఏంటంటే మాదిగ వర్గీకరణ దగ్గర ఎస్సీ వర్గీకరణ దగ్గర దాని దగ్గరికి వచ్చేసరికి కొంత ఉండొచ్చు ఫెచింగ్, కానీ దానిలో కూడా చాలా ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇంకా దానికి ప్రధానమంత్రి ఓకే చెప్పాలా, దానికి ప్యానల్ వేశారు అంతే ఓకే.